మంగళగిరి వైసీపీ టికెట్ పై ఉత్కంఠ సాగుతోంది. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తెరపైకి గంజి చిరంజీవి పేరు వచ్చింది. గంజి చిరంజీవిని సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. సొంత నియోజకవర్గంలో చిరంజీవికి అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థి మార్పుపై వైసీపీ హైకమాండ్ పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డికి అభ్యర్థి ఎంపిక బాధ్యత అప్పజెప్పినట్టుగా తెలుస్తోంది. వైసీపీ మంగళగిరి అభ్యర్థి రేసులో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె కాకపోతే ఆమె కుమార్తెకు సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలే కమల కుమార్తె. దీంతో ఇద్దరు కలిసి పనిచేస్తారనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద మంగళగిరి రాజకీయం మరోసారి రసకందాయంలో పడింది. ఇప్పటికే వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించిన గంజి చిరంజీవిపై నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అసమ్మతి తలెత్తడంతో గంజి చిరంజీవిని మార్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. మంగళగిరి అభ్యర్థి రేసులో ఇటు మాజీ ఎమ్మెల్యే కమల లేదంటే ఆమె కుమార్తెకు సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలే కమల. సో ఇద్దరు కలిసి పనిచేస్తారనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. మొత్తం మీద మరో వారం రోజుల్లో మంగళగిరి అభ్యర్థిని విజయసాయిరెడ్డి ప్రకటిస్తామంటున్నారు. టోటల్గా మంగళగిరి రాజకీయం అయితే మరోసారి ఆసక్తిగా మారింది. ఎస్ రామారావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామారావు, వైసీపీ నుంచి ఆర్కే బయటకు వచ్చిన తర్వాత మంగళగిరి వైసీపీకి ఇక కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటివరకు సమన్వయకర్తగా ఉన్నటువంటి గంజి చిరంజీవికి సంబంధించి పూర్తిగా అసంతృప్తి వెల్లువెత్తున్న నేపథ్యంలో పార్టీ ఏ రకమైన ఆలోచన చేస్తుంది? ఎవరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రామదాస్, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు గెలిచారు. గతంలో గంజి చిరంజీవి మీద, ఆ తర్వాత నారా లోకేష్ మీద కూడా గెలిచాడు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు, అలాగనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. సో దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే వైసీపీకి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఆర్కే రాజీనామా తర్వాత వెంటనే గంజి చిరంజీవిని, ఎందుకంటే గంజి చిరంజీవి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఆ వచ్చిన వెంటనే, ఏదైతే ఆర్కే రాజీనామా చేసిన వెంటనే గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం సమన్వయకర్తగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. సో మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్గా బీసీ అభ్యర్థి అయినటువంటి గంజి చిరంజీవిని నియమించారు. అయితే గంజి చిరంజీవి మీద నియోజకవర్గంలో అంత పాజిటివ్ వైబ్స్ అయితే కనపడించనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గంజి చిరంజీవి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్గా, అలాగనే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన మీద భారీ స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మంగళగిరిలో బీసీ పద్మశాలలకు సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. సో మంగళగిరి బీసీకే కేటాయిస్తామని వైసీపీ, ఏదైతే ఆర్కే రాజీనామా చేయడానికంటే ముందు నుంచి కూడా మంగళగిరి బీసీ కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మంగళగిరి సమన్వయకర్తగా గంజి చిరంజీవిని ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో వైసీపీలో అయితే మాత్రం కొంత నిరుత్సాహం అయితే ఏర్పడింది. ఎందుకంటే గంజి చిరంజీవి గతంలో తెలుగుదేశంలో మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి కూడా ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించిన పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ కూడా గంజి చిరంజీవి అయితే మాత్రం పనిచేయడానికి పెద్దగా ఇష్టపడనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఒక 3-4 వారాలుగా గంజి చిరంజీవి పట్ల వైసీపీ కేడర్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది అధిష్టానం కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా గంజి చిరంజీవి అయితే అక్కడ వైసీపీ గెలవదు అనే ఒక నిర్ణయానికి అయితే వైసీపీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే ఆ మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా నారా లోకేష్ ను ఓడించాలని వైసీపీ అధిష్టానం సీఎం జగన్ కూడా మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ అభ్యర్థి పోటీలో ఉంచుతామంటూ ప్రకటిస్తుంది. మరోవైపు లోకేష్కు ధీటుగా అభ్యర్థిని ఎవరైతే బాగుంటుందని వైసీపీ ఆలోచిస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు చేస్తుంది? సో రామదాస్, గంజి చిరంజీవి అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ గెలవటం కొంచెం కష్టమనే అభిప్రాయానికి అయితే వైసీపీ అధిష్టానం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది. ఆయన గత 2 వారాలుగా మంగళగిరి నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. అలాగనే ఆయన పార్టీ సమావేశాలు కానీ పార్టీ కార్యకర్తలతో నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా, నిన్న కూడా దుగ్గిరాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన సమయంలో కూడా ఆయన ప్రస్తుతానికి మంగళగిరి వైసీపీ కన్వీనర్గా గంజి చిరంజీవి ఉన్నారు. ఒక వారం రోజుల్లో సమన్వయం, ఏదైతే
కొత్తగా ఎవరు పోటీ చేస్తారు, పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారని గంజి చిరంజీవి ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే గంజి చిరంజీవి మీద ఉన్న వ్యతిరేకతని వైసీపీ అధిష్టానం గుర్తించింది. అందుకే ఏదైతే గంజి చిరంజీవి సమక్షంలోనే వారం రోజుల్లో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పింది. జనరల్గా చూసుకున్నట్లయితే సమన్వయకర్తగా ఎవరైతే నియమించారో వాళ్ళే పోటీ చేయటం అనేది వైసీపీలో జరుగుతుంది. సో ఇక్కడ సమన్వయకర్తగా గంజి చిరంజీవిని ప్రకటించినప్పటికి కూడా మళ్ళీ వారం రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పడంతో క్లియర్గా గంజి చిరంజీవికి అయితే ఒక ఇండికేషన్ అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కి గట్టి పోటీ ఇవ్వగల నేతగా కాండ్రు కమలని వైసీపీ అధిష్టానం గుర్తించింది. ఎందుకంటే కాండ్రు కమల గతంలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా చేసింది, అలాగనే మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మంగళగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే మరో కీలక నేత బీసీ నేత పద్మశాలి వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు ఉన్నారు. సో ఆయన ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కోడలు ఎవరైతే, ఆయన కోడలు కాండ్రు కమల కూతురు. సో ఈ నేపథ్యంలోనే కాండ్రు కమల అలాగనే మురుగుడు హనుమంతరావు వీళ్ళిద్దరూ కూడా వియంకులైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాండ్రు కమలకి సీట్ ఇచ్చినట్లయితే ఎలాగ మురుగుడు హనుమంతరావు అలాగనే కాండ్రు కమల ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఇద్దరు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో. సో వీళ్ళిద్దరు ఇచ్చినట్లయితే బీసీ ఓటు బ్యాంక్ మొత్తం సాలిడ్గా వైసీపీకి షిఫ్ట్ అవుతుందని ఒకటి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మంగళగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే కాండ్రు కమలకి దుగ్గిరాల మండలం, ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ కాండ్రు కమలకు కూడా ఒక వర్గం ఉంది. దుగ్గిరాల మండలంలో మంగళకి ఏదైతే కాండ్రు కమలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక బలమైన వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే గంజి చిరంజీవికి అయితే మాత్రం దుగ్గిరాల మండలంలో అంత ఎఫెక్ట్ చూపెట్టలేరని వైసీపీ అధిష్టానం భావించింది. సో ఈ నేపథ్యంలోనే దుగ్గిరాల మండలం జనరల్గా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మండలం. సో ఈ నేపథ్యంలోనే ఆ మండలంలో ఎక్కువగా గ్రిప్ ఉన్నటువంటి కాండ్రు కమలకి ఇచ్చినట్లయితే ఈజీగా గెలవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా భావిస్తున్నారు. అలాగనే ఒకవేళ కాండ్రు కమల కాకపోయినట్లయితే కాండ్రు కమల కూతురు ఏదైతే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలే కాండ్రు కమల కూతురు. సో ఈ నేపథ్యంలో కాండ్రు కమల కూతురుకి ఇచ్చినా కూడా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అలాగనే కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. మొత్తం మీద మంగళగిరి రాజకీయం మరోసారి ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించిన గంజి చిరంజీవిని కాదని మరొక కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లోగా కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డికి పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.